ఈ వీడియోలో తెలంగాణ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ 2023 ఫిజికల్ సైన్స్ మోడల్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉందో చూద్దాం. ఇది రీసెంట్గా రిలీజ్ చేసిన ప్యాటర్న్ అండ్ ఈ ప్యాటర్న్లోనే ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది. ప్లీజ్ నోట్ దిస్. ఇన్ ఆర్ ఛానల్ వీ హ్యావ్ వీడియోస్ ఆన్ మ్యాథ్ కాన్సెప్ట్స్, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ and important questions from old question papers and model papers. Subscribe to our channel now and share it with your friends. Thank you. మనకు తెలుసు కదా, సైన్స్ సబ్జెక్ట్లో 2 పార్ట్స్ ఉన్నాయి, ఒకటి ఫిజికల్ సైన్స్ ఇంకోటి బయలాజికల్ సైన్స్, రైట్? ఇది ఫిజికల్ సైన్స్ క్వశ్చన్ పేపర్. మనకి సేమ్ డే ఫిజికల్ సైన్స్ అండ్ బయలాజికల్ సైన్స్ రెండు ఎగ్జామ్స్ కలిపే ఉంటాయి, ఒకదాని తర్వాత ఒకటి. ఫస్ట్ ఫిజికల్ సైన్సెస్ ఉంటుంది. ఫిజికల్ సైన్సెస్ ఎగ్జామ్ 1 hour 30 minutes. ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ యూ కెన్ స్కోర్ ఇస్ 40 marks. ఓకే, బయలాజికల్ సైన్స్ కూడా అంతే, 40 marks స్కోర్ చేయొచ్చు, దానికి 1.5 hour ఉంటుంది, రైట్? సో ఫిజికల్ సైన్స్ పేపర్ చూస్తే కనుక పార్ట్ ఏ అని పార్ట్ బి అని 2 parts ఉంటాయి. పార్ట్ ఏ అనేది మెయిన్ పేపర్, పార్ట్ బి అనేది బిట్ పేపర్. పార్ట్ ఏకి 30 marks ఉన్నాయి. ఓకే, పార్ట్ ఏలో చూస్తే కనుక సెక్షన్ 1 ఉంది, సెక్షన్ 2, సెక్షన్ 3, 3 sections ఉన్నాయి. వెరీ షార్ట్ ఆన్సర్స్, షార్ట్ ఆన్సర్స్ అండ్ ఎస్ఏ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్, రైట్? అండ్ పార్ట్ బి వస్తే 10 marks స్కోర్ చేయొచ్చు మీరు, 15 minutes ఉంటుంది టైం అండ్ ఇది బిట్ పేపర్. 10 questions ఉంటాయి, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark, దట్స్ హౌ యూ గెట్ 10 marks, రైట్? సో పార్ట్ ఏకి వచ్చి 1 hour 15 minutes ఉంటుంది, ఇది ఒక 15 minutes కలిపితే టోటల్ టైం 1.5 hour. అర్థమైంది కదా, టోటల్ బై ఫిజికల్ సైన్సెస్కి 1.5 hour ఉంటుంది, బయలాజికల్ సైన్సెస్ పేపర్కి 1.5 hour ఉంటుంది, రైట్? పార్ట్ ఏలో చూస్తే కనుక మనకి 3 sections ఉంటాయని చెప్పాను కదా. సెక్షన్ 1లో వీ హ్యావ్ 3 very short answer questions. సెక్షన్ 1లో వీ హ్యావ్ 3 very short answer questions. మనం అన్ని క్వశ్చన్స్ రాయాలి, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 marks. సో యూ విల్ గెట్ 3 times 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 6 marks. అంటే సెక్షన్ 1 నుంచి 6 marks వచ్చే ఛాన్స్ ఉంది. సెక్షన్ 2కి వస్తే వీ హ్యావ్ టు రైట్ 3 short answer questions. ఓకే, అండ్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 marks. సో టోటల్ ఎంత అవుతుంది, 3 times 4, దట్ ఈజ్ ఈక్వల్ టు 12 marks. మీరు చూస్తే కనుక సెక్షన్ 1లోని సెక్షన్ 2లో కూడా చాయిస్ లేదు, రైట్? వీ హ్యావ్ టు రైట్ ఆల్ ద క్వశ్చన్స్, ఆన్సర్ టు ఆల్ ద క్వశ్చన్స్. వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అన్నప్పుడు 3 to 4 sentences ఎక్స్పెక్టేషను, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అన్నప్పుడు 5 to 6 sentences ఎక్స్పెక్టేషన్ ఆన్సర్కి. అర్థమైంది కదా. సెక్షన్ 3 వస్తే ఇక్కడ మనకు చాయిస్ ఉంది. 3 essay type questions ఆర్ దేర్ ఇన్ దిస్ సెక్షన్. యూ హ్యావ్ టు ఆన్సర్ ఓన్లీ ఎనీ 2 questions. మనం అవుట్ ఆఫ్ 3 2 questions రాస్తే చాలు, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 6 marks, రైట్? 2 questions into 6 marks, సో టోటల్ యూ కెన్ స్కోర్ 12 marks హియర్. రైట్ ఆన్సర్ టు ఈచ్ క్వశ్చన్ ఇన్ 8 to 10 sentences. 8 to 10 sentences రాస్తే సఫిషియంట్, బట్ ఇఫ్ యూ కెన్ రైట్, రైట్ బెటర్. అండర్స్టూడ్? పార్ట్ ఏ అర్థమైంది కదా. సో పార్ట్ ఏలో క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. మనం ఇందాక చెప్పాం 3 very short answer questions ఇస్తారు, అన్నిటినీ ఆన్సర్ చేయాలి, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 marks అని చెప్పాం, రైట్? లెట్స్ సీ ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ రైట్ ఎనీ 2 uses ఆఫ్ ఈచ్ కాన్వెక్స్ అండ్ కాంకేవ్ మిర్రర్స్. ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్ అనే చాప్టర్ నుంచి. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ రస్టింగ్ ఆఫ్ ద మెటల్ డస్ నాట్ ప్రివెంట్. ఇది ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ చాప్టర్ నుంచి వచ్చింది. లిస్ట్ అవుట్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్ టు వెరిఫై ఓమ్స్ లా. ఇది ఎలక్ట్రిక్ కరెంట్ అనే చాప్టర్ నుంచి, రైట్? నౌ లెట్స్ లుక్ ఎట్ సెక్షన్ 2. సెక్షన్ 2లో వీ హ్యావ్ 3 short answer questions. యూ హ్యావ్ టు ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ అండ్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 marks, రైట్? సో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే కనుక ఇక్కడ ఒక టేబుల్ ఉంది. ఈ టేబుల్లో యూ హ్యావ్ సమ్ ఇన్ఫర్మేషన్. ఓకే, వాట్ ఈస్ అటామిక్ నెంబర్, అటామిక్ రేడియస్, ఎలక్ట్రోనెగటివిటీ, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఫర్ డిఫరెంట్ ఎలిమెంట్స్కి ఇచ్చారు. లిథియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, క్లోరిన్, అలా, రైట్?
How does the capacity of losing electrons changes in the second period from the left to right? How does atomic size changes in the second period? Mention the valence shell of the elements from lithium to fluorine. Mention the position of element N in the periodic table. ఈ క్వశ్చన్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ ద పీరియాడిక్ టేబుల్ అనే చాప్టర్ నుంచి. అర్థమైంది కదా? మెన్షన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆల్కేన్స్ అండ్ ఆల్కీన్స్. ఇది కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ చాప్టర్ నుంచి. ఎ డాక్టర్ సజెస్టెడ్ టు యూజ్ ప్లస్ టూ డీ పవర్ లెన్సెస్ టు కరెక్ట్ ఎ పర్సన్స్ ఐ డిఫెక్ట్. దెన్ ఫైండ్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద లెన్స్ అండ్ మెన్షన్ టైప్ ఆఫ్ ద లెన్స్ సజెస్టెడ్. ఈ క్వశ్చన్ Human Eye and Colorful World అనే క్వశ్చన్ అనే చాప్టర్ నుంచి. రైట్, నౌ లెట్స్ లుక్ ఎట్ సెక్షన్ త్రీ. సెక్షన్ త్రీలో త్రీ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ ఇస్తారు. అందులో యూ కెన్ చూజ్ ఎనీ టూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ దెమ్ సో దాట్ యూ కెన్ గెట్ టూ టైమ్స్ సిక్స్, దట్ ఈస్ ఈక్వల్ టు 12 మార్క్స్. ఇవి ఎస్ఏ క్వశ్చన్స్ కాబట్టి ఎక్కువ సెంటెన్సెస్ రాయాలి, 8 to 10 సెంటెన్సెస్ రాస్తే సరిపోద్ది అంటున్నారు. మెన్షన్ ద ప్రోడక్ట్, రైట్ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ వెన్ 112 గ్రామ్స్ ఆఫ్ ప్రోపేన్ ఈజ్ కంబస్టెడ్. క్యాలిక్యులేట్ ద మాస్ ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ ఎవాల్వ్డ్ ఇన్ ద రియాక్షన్. ఇక్కడ అటామిక్ మాసెస్ ఇచ్చారు. కార్బన్ ఈజ్ 12, ఆక్సిజన్ ఈజ్ 16 అండ్ హైడ్రోజన్ ఈజ్ 1 అని. ఈ క్వశ్చన్ మనకి కెమికల్ ఈక్వేషన్స్ అనే చాప్టర్ నుంచి. డ్రా ద షేప్ ఆఫ్ ద ఆల్ ఆర్బిటాల్స్ which represent the quantum numbers n equal to 3 and l equal to 2. ఈ క్వశ్చన్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ అనే చాప్టర్ నుంచి. లిస్ట్ అవుట్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్ ఇన్ ద ఎక్స్పెరిమెంట్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్. ఇన్ ద ఎక్స్పెరిమెంట్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ ఈజ్ ఎవాల్వ్డ్ వెన్ మెటల్స్ రియాక్ట్ విత్ యాసిడ్స్ బేసెస్. మెన్షన్ ద ప్రికాషన్స్ టు బి టేకెన్ అండ్ ద ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్. ఇది యాసిడ్స్ బేసెస్ అండ్ సాల్ట్స్ అనే చాప్టర్ నుంచి. ఓకే, నౌ లెట్స్ గో టు పార్ట్ బి. పార్ట్ బి అనేది బిట్ పేపర్. మనకి 15 మినిట్స్ టైం ఉంటుంది. పార్ట్ ఏ రాయడానికి 1 hour 15 minutes అండ్ పార్ట్ బి రాయడానికి 15 మినిట్స్ టైం ఉంటుంది. యూ హ్యావ్ టు ఆన్సర్ 10 questions. ఒక్కొక్క క్వశ్చన్కి 1 mark, సో టోటల్ 10 marks. ఇవి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. విచ్ ఫార్ములా ఈజ్ యూజ్ టు ఫైండ్ మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ద లెన్స్. ఇది రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కవర్ సర్ఫేసెస్ అనే చాప్టర్ నుంచి. రైట్, సెకండ్ బిట్ చూస్తే కనుక మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నారు. ఇక్కడ ఎక్సోథర్మిక్ రియాక్షన్, ఎండోథర్మిక్ రియాక్షన్, ఫోటోకెమికల్ రియాక్షన్, ఎలక్ట్రోకెసాల్సిస్ అని ఇచ్చారు. ఇక్కడ H2O లీడింగ్ టు H2 ప్లస్ O2, 2AgBr. వెన్ ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు సన్లైట్ యూ విల్ గెట్ 2Ag plus Br2. ఇలా రియాక్షన్స్ ఇచ్చారు. ఇది ఏ చాప్టర్ నుంచి అంటే కెమికల్ ఈక్వేషన్స్ అనే చాప్టర్ నుంచి. రైట్, ఆల్ దీస్ ఆర్ కెమికల్ ఈక్వేషన్స్. నౌ లెట్స్ లుక్ ఎట్ ద థర్డ్ క్వశ్చన్. వాట్ ఆర్ ద లో రియాక్టివ్ మెటల్? ఇక్కడ 4 ఇచ్చారు. అందులో విచ్ ఇస్ ద లో రియాక్టివ్ మెటల్ అనేది చెప్పాలి. ఇది ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ అనే చాప్టర్లో ఉంటుంది. అదర్వైజ్ ఈ ఐడియా మీకు పీరియాడిక్ టేబుల్ చాప్టర్ నుంచి కూడా ఉండొచ్చు. పి టైమ్స్ C3H8 ప్లస్ క్యూ టైమ్స్ ఆర్ పి మోల్స్ ఆఫ్ C3H8 ప్లస్ క్యూ మోల్స్ ఆఫ్ O2 గివ్స్ రైస్ టు ఆర్ మోల్స్ ఆఫ్ CO2 ప్లస్ ఎస్ మోల్స్ ఆఫ్ H2O ఈజ్ ఎ బ్యాలెన్స్డ్ కెమికల్ రియాక్షన్ అని చెప్తున్నారు. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ PQRS అని అడుగుతున్నారు. ఈ క్వశ్చన్ కెమికల్ ఈక్వేషన్స్ చాప్టర్ నుంచి. రైట్, ఎ సొల్యూషన్ చేంజెస్ రెడ్ లిట్మస్ పేపర్ టు బ్లూ, దెన్ ద pH వాల్యూ ఆఫ్ ద సొల్యూషన్ ఈజ్. మీకు యాసిడ్స్ బేసెస్ అండ్ సాల్ట్స్ అనే చాప్టర్ నుంచి ఈ క్వశ్చన్. Now let's look at the next question, sixth one. In the experiment of finding refractive index of a prism, if the incidence angle is equal to the emerging angle, then what you have to, what you can say? ee particular question chuste ganaka refraction of light at curved surfaces ane chapter nunchi ikkada oka diagram icharu. Position of the image will be formed for this situation. ఇది రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్ అనే చాప్టర్ నుంచి. రైట్, ఎయిత్ క్వశ్చన్ చూస్తే, ఇఫ్ వాటర్ ఈజ్ రిమూవ్డ్ ఆఫ్టర్ హీటింగ్ కాపర్ సల్ఫేట్ క్రిస్టల్స్ దెన్ ఇట్స్ కలర్ అని అడుగుతున్నారు. ఇది యాసిడ్స్ బేసెస్ అండ్ సాల్ట్స్ అనే చాప్టర్ నుంచి.
వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వన్ ఈజ్ యూజ్ టు గెట్ రిలీఫ్ ఫ్రమ్ ఇండైజెషన్. ఇది యాసిడ్స్, బేసిస్ అండ్ సాల్ట్స్ అనే చాప్టర్ నుంచి. టు కరెక్ట్ హైపర్మెట్రోపియా ఐ డిఫెక్ట్ వి యూజ్, ఈ క్వశ్చన్ హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ అనే చాప్టర్ నుంచి. రైట్, నౌ లెట్స్ సీ చాప్టర్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉందో. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ నుంచి వస్తే ఒక 2 మార్క్ క్వశ్చన్ వచ్చింది, 2 బిట్ పేపర్ నుంచి వచ్చాయి. కెమికల్ ఈక్వేషన్ చూస్తే ఒక 6 మార్క్స్ క్వశ్చన్ ఉంది, 2 బిట్ పేపర్ నుంచి ఉన్నాయి. యాసిడ్స్ అండ్ బేసెస్ 6 మార్క్స్ ఒక క్వశ్చన్ ఉంది, 3 బిట్స్ ఉన్నాయి. ఓకే, అండ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్ సర్ఫేసెస్ చూస్తే కనుక ఓన్లీ బిట్ పేపర్లో ఒక క్వశ్చన్ ఇచ్చారు. హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ చాప్టర్ 4 మార్క్స్ ఒకటి, 1 మార్క్ ఒకటి. స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ 6 మార్క్స్. ఇలా చూస్తే కనుక మీకు కెమికల్ బాండింగ్ అనే చాప్టర్ నుంచి ఏమీ క్వశ్చన్స్ వచ్చినట్లేదు, ఎలక్ట్రోమ్యాగ్నెటిజం నుంచి ఇవ్వలేదు, అలా అని చెప్పి స్పెసిఫిక్గా ఇవ్వరు అని చెప్పలేము. ఓకే, బెటర్ టు బీ ప్రిపేర్డ్. మీరు అన్ని చాప్టర్లో చదువుకోవడం అనేది బెటర్, బట్ చూస్తే కనుక ఈ ప్యాటర్నే ఫాలో అయితే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి యాసిడ్స్ అండ్ బేసెస్ అండ్ సాల్ట్స్ అనే చాప్టర్ చాలా ఇంపార్టెంట్, కెమికల్ ఈక్వేషన్స్ చాప్టర్ చాలా ఇంపార్టెంట్. చూడండి, మీరు ఈ టేబుల్ చూసి యూ అనలైజ్ దిస్ అండ్ ట్రై టు సీ విచ్ చాప్టర్స్ ఆర్ గెటింగ్ మోర్ ప్రయారిటీ. లుక్స్ లైక్ ఫస్ట్ ఫ్యూ చాప్టర్స్కి వెయిటేజ్ ఎక్కువ ఉన్నట్టుగా అనిపించింది నాకైతే, మీరు ఒకసారి చూడండి. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.